చూసినప్పుడు భువనగిరిలో చామల కిరణ్ కుమార్ రెడ్డి అట్లాగే బోరా నర్సయ్య గౌడ్ భారతీయ జనతా పార్టీ నుంచి క్యామ మల్లేష్ బిఆర్ఎస్ పార్టీ నుంచి ఉన్నారు మరి ఇక్కడ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి దీనికి ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్నారు బట్ ఇక్కడ ప్రధానమైనటువంటి పోటీ కాంగ్రెస్ పార్టీ భారతీయ జనతా పార్టీ మధ్య ఉండింది చాముల కిరణ్ కుమార్ రెడ్డి వర్సెస్ బోరా నర్సే గౌడ్ మధ్య ప్రధానమైనటువంటి పోటీ ఉండేటువంటి అవకాశం ఉంది ఇది టైట్ ఫైట్గా చూడాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే బోరా నర్సే గౌడ్ గారికి ఒక గుడ్ విల్ అంటే భారతీయ జనతా పార్టీలో ఆయన గతంలో కూడా కంటెస్ట్ చేశారు బీఆర్ఎస్ పార్టీ నుంచి కంటెస్ట్ చేశారు అప్పుడు ఐదు లక్షల ఇరవై ఏడు వేల ఓట్లు వచ్చినాయి ఆయనకి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి ఐదు లక్షల ముప్పై రెండు వేల ఓట్లు వచ్చినాయి ఐదు వేల ఓట్ల తేడాతో బోరా నర్సేగౌడ్ గారు లాస్ట్ టైం ఓడిపోయారు రెండు వేల పంతొమ్మిదిలో ఇప్పుడు మరలా జరుగుతున్నటువంటి దీంట్లో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ ఎందుకంటే ఆయన బీజేపీలోకి వెళ్ళారు బీఆర్ఎస్ని వీడి మరి అప్పుడు బీఆర్ఎస్కి బీజేపీకి వచ్చిన ఓట్లు లాస్ట్ టైం అరవై ఐదు వేల ఓట్లు మరి అరవై ఐదు వేల ఓట్ల నుంచి ఇప్పుడు మరలా ఐదు లక్షల నలభై వేల ఓట్లకు రావాలి మరి అటువంటి పరిస్థితి ఉన్నప్పుడు ఎలా అది ఇక్కడ అంటే బీఆర్ఎస్ ఉన్న ఓటు బీజేపీకి ట్రాన్స్ అది ఎంత అవుతుంది అది ఎంత అవుతుంది అందులో కనుక ఒక సెవెంటీ పర్సెంట్ బీజేపీకి వెళ్ళి ఒక ట్వంటీ పర్సెంట్ కానీ టెన్ పర్సెంట్ కాంగ్రెస్కి వస్తే కాంగ్రెస్కి ఇంకా పెరిగిద్ది కదా లాస్ట్ టైం కాంగ్రెస్ సీట్ అది మరి ఈ రకంగా ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి ఆరుగురు ఎమ్మెల్యేల బలం ఉంది మరి వాళ్ళు ఎన్నికలు మొన్నే కదా గెలిచింది మరి వాళ్ళు యుద్ధం వాళ్ళు కొనసాగిస్తారు కదా బట్ అయినా కానీ చామర కిరణ్ కుమార్ రెడ్డి వర్సెస్ బోరా నర్సే గౌడ్ మధ్య రాజకీయ యుద్ధం కొనసాగుతుంది మంచి ఫైట్ నడుస్తుంది బట్ ఎవరు గెలిచినా స్మాల్ ఎడ్జ్ తోటి గెలిచేటువంటి అవకాశం ఉంది అనేటువంటిది